హాయ్ సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు కొన్ని సినిమాలు మొదలైనప్పుడు కానీ షూటింగ్ జరుపుకుంటున్నప్పుడు కానీ తెలియవు అందులో కొత్త ఉండటంతో ఎవరూ పట్టించుకోరు కానీ ఈ మధ్య అలా అంచనాలు లేకుండా వస్తున్నా చిన్న సినిమాలే సంచలనం సృష్టిస్తున్నాయి అర్జున్ రెడ్డి ఏ ముహూర్తంలో వచ్చిందో కానీ అప్పటి నుంచి అంచనాలు పెరిగిపోతున్నాయి ఇప్పుడు శ్రీహర్ష కొనగంటి హుషారు అనే బోల్డ్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు యూత్ లో కావాల్సినంత బజ్ క్రియేట్ అయిన ఈ సినిమా ఈ రోజే థియేటర్లలో విడుదలైంది ఇక విడుదలకు ముందు ఈ సినిమా సాంగ్స్ టీజర్స్ ట్రైలర్స్ క్రియేట్ చేసిన పాజిటివ్ టాక్ ఈ చూసిన వీక్షకులకు కూడా అదే ఒపీనియన్ క్రియేట్ అయిందో లేదో మనం ఈ రివ్యూలో చూద్దాం కథ కథనం విశ్లేషణ ముందు చిన్న సినిమాగానే మొదలైనా కూడా ఇప్పుడు ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి ముఖ్యంగా కుర్రాలను టార్గెట్ చేస్తూ వస్తున్న సినిమాపై ట్రైలర్ ఆసక్తి పెంచేసింది పైగా పాటలు కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి అసలే ఇప్పుడు చిన్న సినిమాలు సైలెంట్ గా వచ్చి సంచలనం సృష్టిస్తున్నాయి అలాంటి సంచలనమే ఎక్స్పెక్ట్ చేస్తున్న సినిమా యూనిట్ కూడా అంతే కథను మలుచుకున్నారు లైఫ్ పై ఎలాంటి లేని నలుగురు కుర్రాళ్ళు బీర్ బిర్యానీ గర్ల్ ఫ్రెండ్స్ మాత్రమే లైఫ్ అనుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేసే బ్యాచ్ వాళ్ళని ఎల్లవేళలా క్లాసులు పీకుతూ వారి ఎంజాయ్మెంట్ కి అడ్డు తగిలే పేరెంట్స్ గ్రూప్ మధ్యలో వచ్చే కాన్సెప్టే ఈ సినిమా సరదాల కోసం డబ్బులు కావాలి దానికోసం ఎంతకైనా ే ఈ నలుగురు మిత్రులకు సహాయ సహకారాలు అందించే ఒక ఫ్రస్ట్రేషన్ ఐటీ ఎంప్లాయీ రాహుల్ రామకృష్ణ ఈ పాత్ర సినిమాకే ఓ హైలైట్ అని చెప్పాలి కుర్రతనంలో చేసే ప్రతి చిలిపి పని ఇందులో చూపించాడు దర్శకుడు స్నేహంలో ఉండే అందమైన మూమెంట్స్ ఈ చిత్రంలో చూపిస్తున్నాడు దర్శకుడు శ్రీహర్ష ఉన్న చిన్న జీవితంలో కష్టాలు కన్నీరు కాదు చివరికి ఇక్కడి నుంచి తీసుకెళ్లేది కేవలం మంచి జ్ఞాపకాలు మాత్రమే అని ఈ చిత్రంలో చూపిస్తున్నాడు దర్శకుడు శ్రీహర్ష ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే కథ ఇది ఇదే సినిమా ప్రధాన కాన్సెప్ట్ కూడా ట్రైలర్ లో బీర్ తయారీ అంటూ హైలైట్ చేసినా కూడా లోపల కాన్సెప్ట్ మాత్రం జీవితం గురించి చెప్పబోతున్నాడు దర్శకుడు యూత్ మాత్రమే కాదు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కనెక్ట్ అయ్యేలా ఈ చిత్రం ఉంటుందని ధీమాగా చెబుతున్నాడు దర్శకుడు రాహుల్ రామకృష్ణ కామెడీ ట్రైలర్ లో బాగా హైలైట్ అయింది తెలంగాణ స్లాంగ్ ఆకట్టుకుంది ఇక చివరిగా అప్పట్లో గ్రేట్ డైరెక్టర్ శంకర్ తీసిన హీరో సిద్ధార్థ్ బాయ్ సినిమాను పోలి ఉండే సన్నివేశాలు మరియు హుషారు కథలోని మలుపులు అన్ని కూడా ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తాయని పబ్లిసిటీ మంచిగా చేసుకుంటే సినిమా ఖచ్చితంగా మంచి వసూలు సాధిస్తుందని చెప్పొచ్చు ఇక ఈ సినిమాకి మా యోయో టీవీ ఇస్తున్న రేటింగ్ త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ చూశారు కదండి ఇది హుషారు మూవీ రివ్యూ మరో వారం మరో మూవీ రివ్యూ తో మీ ముందుంటాను అంటిల్ దెన్ యు గైస్ టేక్ కేర్ కీప్ స్మైలింగ్ కీప్ వాచింగ్ యో యో టీవీ దిస్ ఇస్ శ్రావంతి సైనింగ్ ఆఫ్ బై బై హలో మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా ఇంకా లేదా మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి